హాయ్ ఎవ్రీవన్, జస్ట్ కొన్ని టిప్స్ని ఫాలో అయ్యి మీరు కూడా మార్కెట్ కన్నా ఎంతో టేస్టీ అండ్ ఎంతో జ్యూసీ అయిన కిస్మిస్ని ఇంట్లోనే చాలా ఈజీ వేలో తయారు చేసుకోవచ్చు అండి. సార్, రెసిపీని చూసే ముందు ఛానల్ని కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసుకోండి. దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఏ వీడియో పెట్టా కూడా దాని నోటిఫికేషన్ అనేది అందరికన్నా ముందు మీ వరకు చేరుతుంది. చూడండి, ఇప్పుడు వీటిని తయారు చేయడాని కోసం ఈ విధంగా ద్రాక్ష పండ్లని నేను తీసుకున్నాను. సో ద్రాక్ష పండ్లని తీసుకునేటప్పుడు ఫ్రెష్ ద్రాక్ష పండ్లని ఇక్కడ తీసుకోండి. ఒకవేళ అందులో ఏమైనా ఇలాంటి పాడైపోయిన ద్రాక్ష పండ్లు అలా వస్తే గనక వాటన్నిటిని సైడ్లోకి తీసేసేయి. మంచి ద్రాక్ష పండ్లని మాత్రమే ఇక్కడ కలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అన్ని ద్రాక్ష పండ్లని కలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని బాగా నీళ్ళతో శుభ్రంగా వాష్ చేసేయండి. సో ఈ విధంగా నేను అన్ని మంచి గ్రేప్స్ని ఇక్కడ తీసేసుకున్నాను. ఇప్పుడు వాటిని వాటర్తో బాగా నీట్గా వాష్ చేసేసాను. ఆ తర్వాత చూడండి, దీన్ని బాయిల్ చేయడాని కోసం నేను డబల్ బాయిలర్ మెథడ్ని యూజ్ చేస్తున్నానండి. దానికోసం నేను ఇక్కడ బియ్యం జల్లెడ ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. ఒకవేళ ఇది లేకున్నా కూడా నేను వేరే ఆప్షన్ కూడా నేను మీకు చెప్తాను. ఈ విధంగా తీసుకున్న జల్లెల్లోకి మనం కడిగి పెట్టుకున్న ద్రాక్షలన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసేసేయండి. ఈ విధంగా ఒకవేళ మీ దగ్గర జల్లెడ లేకుంటే గనక నార్మల్ ఇడ్లీ ప్లేట్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా, సో నార్మల్ ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేస్తామో మనం ఆ విధంగానైనా సరే వీటిని స్టీమ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లోకి వాటిని యాడ్ చేసేయండి. మీరు చాలాసార్లు చూసుంటారు వీటిని డైరెక్ట్గా బాయిల్ చేస్తారు చాలామంది, కానీ అలా చేయడం వల్ల ఈ ద్రాక్షల్లో ఉన్న విటమిన్స్, న్యూట్రియంట్స్, అందులో ఉన్న జ్యూసినెస్ మొత్తం వెళ్ళిపోయి అవి పిప్పిగా మారిపోతాయండి. అంటే టేస్ట్ ఏమి ఉండవు. చూడ్డానికి అయితే ద్రాక్ష ఎండు ద్రాక్షలాగే కనిపిస్తాయి, బట్ దాని టేస్ట్ అయితే అంత బాగుండదు అనమాట. ఈ విధంగా తయారు చేసి ఒకసారి మీరు ట్రై చేయండి, ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాయిల్ చేయడానికి కోసం కింద ప్యాన్లో చూడండి కొద్దిగా మరుగుతున్న వాటర్ని తీసేసుకున్నాను. ఇప్పుడు దాని మీద ఈ బియ్యం జల్లెడని పెట్టేసి దాన్ని లిడ్తో కవర్ చేసి ఇప్పుడు ఓ 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. సో ఈ విధంగా మీడియం టు హై ఫ్లేమ్లో వీటిని ఓ 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మీరు అబ్జర్వ్ చేయొచ్చు మన ఈ ద్రాక్ష పండ్ల కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది, అలాగే మన ఈ ద్రాక్ష పండ్లు బాగా సాఫ్ట్ కూడా అయిపోయాయండి. సేమ్ ఇదే విధంగా ఇడ్లీ స్టాండ్లో మనం పెట్టుకున్నామే వాటిని కూడా అలానే ఇడ్లీ ప్లేట్స్ ఇడ్లీ స్టాండ్లో పెట్టేసి వాటిని కూడా సేమ్ ఇడ్లీ స్టీప్ చేసినట్టు 10 మినిట్స్ స్టీమ్ చేసేసుకోండి, అవి కూడా రెడీ అయిపోతాయి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని సైడ్లోకి తీసేసి ఈ విధంగా కాటన్ క్లాత్ మీద స్ప్రెడ్ చేసేయండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత వీటిని ఎండబెట్టాల్సి వస్తుంది. ఒక రోజు ఎండబెట్టిన తర్వాత నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు దీని మీద వ్రింకిల్స్ అనేవి ఫామ్ అయిపోయి, అంటే మనకు ఎండు ద్రాక్షకి ఎలా అయితే స్ట్రక్చర్ కావాలో అలాంటి స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. అంటే అవి ఇంకా ఎండలేదన్నమాట, జస్ట్ స్టార్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. బట్ ఇవి ఎండడానికి మీకు ఖచ్చితంగా 3 డేస్ అయితే, మినిమం 3 డేస్ అయితే పడుతుందండి. సో కాస్త పేషెన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ నేను 2 డేస్ ఎండబెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. సో సెకండ్ డే ఎండిన తర్వాత మన ఈ గ్రేప్స్ అనేవి ఈ విధంగా తయారయ్యాయి. అంటే ఇందులో ఇంకొద్దిగా గ్రేప్స్ అనేవి ఎండాల్సిన అవసరం ఉంది, కాబట్టి నేను వీటిని మరొక రోజు పాటు ఎండనిచ్చాను. సో ఎండలో పెట్టేశాను. ఆ తర్వాత కంప్లీట్గా 3 డేస్ మంచి ఎండలో ఎండబెట్టిన తర్వాత మన ఈ ఎండు ద్రాక్షలు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయండి. ఈ సమ్మర్స్లో తప్పకుండా మీరు వీటిని ఇంట్లోనే తయారు చేసి స్టోర్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అందరికన్నా ముందు చూడడానికి కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.